ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభం. తిరుచిపై దేవిద్వయంతో మలయప్ప స్వామివారి విహారం. ఈ నెల 24న తిరుచానూరులో వరలక్ష్మి వ్రతం. ఈ నెల 23న కరెంటు బుకింగ్ కౌంటర్లో టికెట్ల విక్రయం. విజయవాడలో ఘనంగా అన్నమయ స్వరార్చన. అమ్మవారి సన్నిధిలో అరుదైన కీర్తనల ఆలాపన. అభివృద్ధి ప్రధాన తిరుచానూరు పుణ్యక్షేత్రం. నూతనంగా విశ్రాంతి మందిరం, అన్నప్రసాద కేంద్ర నిర్మాణం. హైదరాబాద్ తిరునిలయంలో పవిత్రోత్సవాలు. శ్రీభూ సమేత శ్రీవారికి స్నపన తిరుమంజనం. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నిత్య వార మాసోత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోష పరిహారార్థం ఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని కొలు తీర్చి స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. సహస్రధారల నడుమ స్వామి అమ్మవారికి జరిగిన తిరుమంజనాన్ని భక్తులు కనులారా దర్శించుకుని తన్మయులయ్యారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి తిరుచి ఉత్సవం నయన మనోహరంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన స్వామి అమ్మవార్లు బంగారు తిరుచిపై కొలువు తీరి నాలుగు మాడ వీధిలో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. రాత్రి యాగశాలలో పుణ్యాహవాచనం, కలశ ప్రతిష్ట, కలశ పూజ తదితర క్రతువులను వైఖానస ఆగమోక్తంగా జరిపి పవిత్ర ప్రతిష్ట చేశారు. బుధవారం పవిత్ర సమర్పణ జరగనుంది. అమ్మవారి సన్నిధిలో అన్నమయ స్వరార్చనతో విజయవాడ నగరం పరవశిస్తోంది. అరుదైన అన్నమయ కీర్తనలు వింటున్న నగర ప్రజలు ఆధ్యాత్మికానందానికి లోనవుతున్నారు. జన బాహుళ్యంలోకి అన్నమయ కీర్తనలు తీసుకువెళ్లడమే లక్ష్యంగా శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ఇప్పటికే శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా బహుళ ప్రజాదరణ పొందిన అన్నమయ పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా విజయవాడలో అమ్మవారి సన్నిధిలో అన్నమయ స్వరార్చన కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరవుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుధప్రసాద్, మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రత్యేకంగా విచ్చేశారు. వీరిని దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. Thank you.
Sri Padmavati Ammavaru, Vira Lakshmiga Avatarinchina Tiruchanurulo, ee nela 24va tedina jaragununna Varalakshmi Vrataniki, 23va tedi udayam 9 gantala nunchi current booking lo ticketlu vikrayinchanunnaru. Tiruchanuriloni Kunkumarchana counterlo ee ticketlanu vikrayistaru. Okko ticket dhara 500 rupayalu. Okka ticket pai iddaru grahasthulanu anumatistaru. తిరుచానూరులోని ఆస్థాన మండపంలో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 24వ తేదీన జరిగే ఈ వ్రతంలో భాగంగా సాయంత్రం వేళ అమ్మవారు స్వర్ణరథంపై కటాక్షించనున్నారు. ఈ మేరకు శుక్రవారం జరగాల్సిన పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. 24న తిరుచానూరులో వరలక్ష్మి వ్రతం రేపటి నుంచి కరెంట్ బుకింగ్ కౌంటర్లో టికెట్ల విక్రయం జరుగుతుంది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. చిత్తూరు జిల్లా కావేటి నగరంలో కొలువైన టీటీడీ అనుబంధ ఆలయమైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు తెప్పోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. అలాగే సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 4వ తేదీ వరకు గోకులాష్టమి వేడుకలు, సెప్టెంబర్ 6 నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయంలో డిప్యూటీ ఈవో ఝాన్సీ రాణి ఆవిష్కరించారు. హైదరాబాద్ తిరునిలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీవారికి స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను వేదికపై కొలు తీర్చి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆ తర్వాత పసుపు, చందనం, తులసి మాలలను సమర్పించి పవిత్ర జలంతో స్నపన తిరుమంజనాన్ని నేత్రపూర్వంగా నిర్వహించారు. సహస్ర ధారల నడుమ స్వామి అమ్మవార్లకు జరిగిన స్నపన తిరుమంజనాన్ని భక్తులు కనులారా దర్శించి పునీతులయ్యారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో పవిత్రాలను ఊరేగించి గర్భాలయంలోని మూలమూర్తికి సమర్పించారు. శ్రీహరి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం 75 కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ది పనులు చేపట్టింది. తిరుచానూరు మాస్టర్ ప్లాన్లో భాగంగా అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా అభివృద్ది పనులకు రూపకల్పన చేశారు. ఈ పనులన్నీ చురుగ్గా సాగుతున్నాయి. తిరుమల క్షేత్రం తరహాలోని తిరుచానూరులో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిత్యానదాన భవనం, వసతి సముదాయం భవనాలను ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు సుమారు 25,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. అలాగే అమ్మవారికి జరిగే పలు రకాల ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఇప్పటి వరకు టీటీడీ తరపున తిరుచానూరులో వసతి గృహం లేకపోవడంతో భక్తులు ప్రైవేట్ లాడ్జీలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలోని శ్రీనివాసం వసతి సముదాయం తరహాలోని తిరుచానూరులో కూడా వసతి సముదాయాన్ని నిర్మించడానికి టీటీడీ ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా తిరుచానూరు బైపాస్ రోడ్లోని షికారి కాలనీ వద్ద 65 కోట్ల రూపాయల వ్యయంతో 8 అంతస్తులతో కూడిన శ్రీ పద్మావతి వసతి సముదాయం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో 5 అంతస్తుల్లో భక్తుల సౌకర్యార్థమై 200 గదులు, మిగిలిన 3 అంతస్తుల్లోనూ 1 అంతస్తులో డార్మెటరీ, మిగిలిన వాటిల్లో టీటీడీ సమాచార కేంద్రం, దర్శన టికెట్లు, లగేజీ కౌంటర్లు, డిస్పెన్సరీ ఏర్పాటు చేయనున్నారు. ఈ భవనానికి సెల్లార్లో పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. ఇక తిరుచానూరులో ప్రస్తుతం భక్తులకు భోజన వసతి సముదాయం ఆలయం పక్కన ఉన్న ఆస్థాన మండపం సెల్లార్లో నిర్వహిస్తున్నారు. అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి రోజురోజుకు భక్తుల సంఖ్య అధికమవుతూ ఉండడంతో 5 కోట్ల వ్యయంతో ఆలయానికి సమీపంలోని తోళప్ప గార్డెన్లో శ్రీ పద్మావతి అమ్మవారి నిత్యానదాన భవనాన్ని శరవేగంగా నిర్మిస్తున్నారు. అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న ఈ 3 అంతస్తుల భవనంలో మొదటి అంతస్తులో ఒకేసారి 1600 మంది భక్తులు భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2వ అంతస్తులో బఫే పద్ధతికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోని ఆస్థాన మండపంలోని సెల్లార్లోని నిత్యానదాన కేంద్రాన్ని నూతనంగా నిర్మిస్తున్న భవనంలోకి మార్చనున్నారు. ఇక ఆ ప్రాంతంలో తిరుమల తరహాలో భక్తులకు బ్రేక్ సమయాల్లో వేచి ఉండేందుకు వీలుగా క్యూ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ఆస్థాన మండపం కింది భాగంలో ఉన్న షాప్లను జిల్లా పరిషత్ హైస్కూల్ ఎదురుగా ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలోకి మార్చి హాకర్లకు షాపింగ్ కాంప్లెక్స్ ను కూడా నిర్మించనున్నారు. సెప్టెంబర్ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాల నాటికి వసతి సముదాయం భవనం, నిత్యానదాన భవనం భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్,
సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారంగా భాసిల్లుతున్న రావులపాలెంలో గోదావరి నదికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆ తర్వాత గణపతి పూజలను జరిపి గంగాదేవికి హారతులు సమర్పించారు. కర్నూలు జిల్లా పోలూరు గ్రామంలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో శ్రావణమాస పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, కలశ స్థాపన, నవగ్రహ పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపారు. ఆ తర్వాత స్వామివారికి పట్టువస్త్రాలు, పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నెల్లూరు జిల్లా సర్వాయపాలెంలో గ్రామదేవతగా పూజలందుకుంటున్న శ్రీ శాంభవి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి అష్టోత్తర శత ఘటాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఘటాలలోని పవిత్ర జలంతో అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించారు. ఆ తర్వాత శ్రీచక్ర పూజ, దుర్గాదేవి హోమం, లలితాదేవి హోమాలను జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్త సూరవరం గ్రామం ఆరాధ్య దేవతగా పూజలందుకుంటున్న శ్రీ పరదేశమ్మ వారి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు జరిపారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అమ్మవారి మాలలు ధరించి భజనలు నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ఆలయాలు శ్రావణమాస శోభతో ప్రకాశిస్తున్నాయి. వివిధ దేవాలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. జగిత్యాల జిల్లాలోని పురాతన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రావణమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రామబంటుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయ ఆవరణలో గల కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి అంజనీసుతుణ్ణి దర్శించుకున్నారు. భక్తుల జై హనుమాన్ నామస్మరణలతో ఆలయం మారుమ్రోగింది. అలాగే కరీంనగర్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రావణమాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాభిషేకాలను నిర్వహించారు. భక్తులు ఆంజనేయుడిని దర్శించుకుని హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. నిజామాబాద్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం శ్రావణమాస శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా స్వామివారికి సింధూర సమర్పణ చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఆంజనేయ స్వామికి ఆకుపూజ, బిల్వ పత్రార్చన జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు తమలపాకులతో చేసిన హారాన్ని స్వామివారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాకుళం నాగావళి నదీ తీరంలో వెలిసిన పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి. శ్రావణ ఏకాదశిని పురస్కరించుకుని ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత భక్తులు శ్రావణ సత్యనారాయణ స్వామి వ్రతాలను శ్రద్ధాభక్తులతో ఆచరించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా వేకువజాముని స్వామివారికి అభిషేకాలు జరిపి విశేషంగా అలంకరించారు. తరువాత స్వామివారికి ప్రీతికరమైన నాగవల్లి దళాలతో అష్టోత్తర అర్చనలు నిర్వహించారు. అనంతరం రామభక్త హనుమాన్కు ధూపదీప నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అభయ ప్రదానాన్ని అందుకున్నారు. అలాగే సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో శ్రావణమాస పూజలను ఘనంగా నిర్వహించారు. స్వామివారి మూలమూర్తికి పంచామృతాభిషేకాన్ని జరిపారు. తరువాత స్వామివారిని సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు.
కరీంనగర్లో భవానీమాత శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా చివరి రోజున అమ్మవారిని విశేషంగా అలంకరించి పురవీధులు ఊరేగించారు. భక్తులు అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తితో ప్రణమిల్లారు. అలాగే పాత బజారులోని శివాలయం భక్తులతో సందడిగా కనిపించింది. శ్రావణ మాసం పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అందించిన క్షీరంతో స్వామివారిని అభిషేకించారు. శ్రావణ మాసం సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో శోభిల్లాయి. విజయవాడలోని శ్రీరామలింగేశ్వరాలయంలో స్వామివారికి ఫల పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మారేడు దళాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రణమిల్లారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహిస్తున్న మనగుడి పూజా సామగ్రి పంపిణీ కార్యక్రమం చిత్తూరులో నిర్వహించారు. స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి పూజా సామగ్రిని జిల్లాలోని ఆలయాలకు పంపించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో వెలిసిన శ్రీ సంతోషిమాత పంచాయతన దేవాలయంలో అమ్మవారికి చండీ హోమాన్ని నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి సహస్ర నామాలతో కుంకుమ పూజలు జరిపారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో చండీ హోమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. మహిళలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలో వెలిసిన టీటీడీ అనుబంధ ఆలయం శ్రీ వీరభద్ర స్వామివారు వ్యాఘ్రవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారిని విశేషంగా అలంకరించి వ్యాఘ్రవాహనంపై కొలు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను పురవీధిలో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. కడప జిల్లా ఖాజీపేటలో వెలిసిన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. శ్రావణ మాసం 2వ సోమవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి పాలు పెరుగు చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారిని నాగాభరణాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభిషేకాన్ని కనులారా తిలకించి తన్మయులయ్యారు. హైందవ ధర్మాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరగనున్న 12వ మనగుడి కార్యక్రమంలో భాగంగా పూజా సామగ్రి పంపిణీ కార్యక్రమం కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ నెల 23 నుండి 26వ తేదీ వరకు మనగుడి కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో కరీంనగర్ టీటీడీ కళ్యాణ మండపంలో స్వామివారి పాదాల చెంత నుంచి వచ్చిన పసుపు కుంకుమ కలకండ అక్షతలు కంకణాలు ఉచిత పుస్తక ప్రసాదం స్వామివారి చిత్రపటాలను పంపిణీ చేశారు. అనంతపురం పట్టణం మొదటి రోడ్డులోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శివపూజలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారికి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం రజితాభరణాలు బిల్వం వివిధ వర్ణమయ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని నవనందులలో ఒకటైన సోమనందీశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. విశేషంగా అభిషేకాలు జరిపి ప్రత్యేక హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వరంగల్ నగరంలోని చారిత్రక సిద్దేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రావణ మాసం సోమవారం సందర్భంగా సిద్దేశ్వర స్వామివారిని అర్చక స్వాములు విశేషంగా అలంకరించారు. ప్రత్యేకంగా 51 కిలోల ద్రాక్ష ఫలాలతో వివిధ పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించి హారతులిచ్చారు. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం వీణానాదం కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన బోనాల శంకర ప్రకాష్ గారి వీణా వాయిద్యం శ్రీవారి భక్తులను అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 67,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.
సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.